కార్తీక మాసంలోని పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభనకు చేసిన తత్వోపదేశము ఓ శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని చుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరెను అప్పుడు ధనలోపినితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థం లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగునవి వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచుండున్నదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాలు అన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించునవియే కానీ ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల స్థూల సూక్ష్మ కారణ శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయాను సుఖముగా ఉన్నది అని అనుకున్నదియే ఆత్మ దీపము గాజు ఉండి ఆ గాజును ప్రకాశింపచేయినట్టులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొకట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్వ అను పదమునకు సర్వజ్ఞత్వాది దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహము యొక్క లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అనే విధముగా ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామియ జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొను జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురనియు తెలుసుకొనము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశుశ్రూషనునర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తిని పొందవలను మంచి పనులు తలచిన చిత్తశుద్ధయో దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన కానీ ముక్తి లభింపదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లనెను కాందపురాణంలోని కార్తీక మహాత్మ్యమునందలి సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తం ఏతత్ఫలం సర్వం శ్రీ కార్తీక దామోదరార్పణమస్తు